నమస్తే, దిస్ ఇస్ మహా. మనతో అయితే బహిర్భూమి అంతే. బహిర్భూమి బహిర్భూమి అంటే ఏంటో తెలుసా మీ అందరికి? నాకైతే కొంచెమే తెలుసు. దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మూవీ టీమ్ తో ఉన్నాము. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. బహిర్భూమి ఏంటండి సినిమా? ఏంటి హీరోయిన్ ఉన్నారు, మన చిత్రం సీను గారు కూడా ఉన్నారు. చాలా చాలా మందికి తెలుసు, 90s కిడ్స్ అందరికి తెలుసు, మన ఫనీ గారు తెలుసు, జబర్దస్త్ మన అందరికి తెలుసు కదా. సో ఇంతమంది చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు సినిమాలో. సినిమా ఎంత హిట్ అవుతుందో వాళ్ళ నోటి నుంచే తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, మీ మూవీ విశేషాలు ఏంటి? అంటే ఇప్పుడు ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి బహిర్భూమి టైటిల్తో లింక్ ఉంది. ఓకే, ఉట్టిగా ఏం పెట్టలేదు. సినిమా చూస్తే ఓహో ఈ టైటిల్ ఇందుకే పెట్టారా, దాని చుట్టే తిరుగుతూ ఉంటారు సినిమా. సో దానికోసం ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. చాలా మంది ఇంటి డిస్కస్ చేశారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మేము చాలా మందిని అడిగి తెలుసుకున్నారు ఏంటి. అందరూ కూడా ఫైనల్ కథ తెలిసి సినిమా గురించి తెలిసిన అందరూ ఇదే కరెక్ట్ టైటిల్ అనుకుని ఫిక్స్ అయి పెట్టారు. సినిమా రిలేటెడ్ గానీ సినిమా టైటిల్ కూడా ఉంది, దాంట్లో మీనింగ్ మొత్తం ఇంకా సినిమా అంతా అదే. ఇంకా ఓకే, దానికి లింక్ ఉంది. ఓకే, సినిమా అంతా అదే అంటే మళ్ళీ మీనింగ్లు మారిపోతాయేమో. ఓకే సార్, మీ రోల్ ఎలా ఉంది సార? మరి నా రోల్ చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఎలా అంటే విలేజ్ లో ఉండే ఒక చెత్త ఓకే చాలా వరస్ట్ క్యారెక్టర్. సో వీడు అంటే రివీల్ చేయకూడదు, రివీల్ చేసేది ఏం లేదు, కానీ ఇక ఆ క్యారెక్టర్ నాకు వస్తే బాగుందని ఫీల్ అయినా. ఓ మై గాడ్, అంత అంత మంచి క్యారెక్టర్ అసలు. ఆ కాంబినేషన్ కానీ ఏదైనా సీరియస్ ఎందుకంటే ఈ చిత్రం సీన్ గారు అనగా మనకి ఏమనిపిస్తుంది, కామెడీ. అవును, ఇంతవరకు చిత్రం సీన్ గారు చేసిన ప్యాటర్న్ అంతా ఒక ఎత్తు. పులిమీరలు ఎట్లుంటది? పులిమీర నుంచి నాకు తెలిసి అయితే పులిమీరలో టర్నింగ్ ఇచ్చినట్టు ఇందులో ఒక సూపర్ డూపర్ ఉంటుంది. ఆ టైమింగ్ కానీ సీరియస్ కానీ అంతా అసలు అరే ఏమో చిత్రం సీన్ గారు ఇట్లా కూడా చేస్తారు అన్నంత ఉంటుంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన నడిపిస్తారు కథ, అంత మంచి కథ. కాకపోతే ఎండింగ్ కానీ ఆ క్యారెక్టర్ చేయలేకపోయినా చిన్న సార్, మీరు హీరో ఎందుకంత ఫీల్ అవుతున్నారు? రేప్ సీన్స్ చేస్తారు, అవి మాట్లాడు రేపుల మీద రేపులు చేశాడు. అయ్యో, ఇప్పుడు నా ఉద్దేశం అంటే మీరు రేపులు చేస్తే ఇలా బతికేస్తారా సమాజం? రేపు చేస్తాం, ఇవాళనే చేస్తాం. నైస్ జోక్. అది ఫన్నీ కూడా చాలా మంచి, ఫుల్ అండ్ ఫుల్ ఫుల్ టైం ఫన్, ఫుల్ టైం పక్కన ఉండి ఫుల్ ఫన్, చాలా మంచి క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. సెకండ్ హీరో లాగా అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. సెకండ్ హీరో అని సరేండి, మళ్ళీ మీ క్యారెక్టర్ అట్రాక్ట్ అవుతున్నారు. నిజంగా చెప్తున్నా, చిత్రం సీన్ గారిది మాత్రం సూపర్ సూపర్ క్యారెక్టర్. ఎంత బాగుంటుంది అంటే కంటెంట్ తో కూడుకుంది, సీరియస్ క్యారెక్టర్, ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బాగుంటది. రేపుల గురించి అయితే కాదు కదా, రేపులు చేసేది ఓకే. ఓ మై గాడ్, ఎలా ఉంది అంటే సినిమాలో చెప్పండి, సినిమాలోనే గతి లేదంటే ప్రేమించిన వాళ్ళని ఏదైనా చేయొచ్చా? ఏమో రామ రామ తెలుస్తుంది మీకు ఏం జరిగింది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఎందుకు కాదు కానీ ఈ సినిమా ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఈ సినిమా నేను చేయడం ముఖ్య కారణం మా అన్న ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి సరే సినిమా స్టార్ట్ అయితే మన వాళ్ళని చెప్పిండు, చెప్పి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్రవీణ్ ఆర్టిస్ట్ టెక్నీషియన్ మధ్యలో అంత ప్రవీణ్ మాట్లాడాడు. సో అప్పుడు నాతో నా క్యారెక్టర్ చెప్పి నాకు చెప్పినప్పుడు అప్పుడు డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడాడు, నా క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పి బాగుందన్న. అయితే నాది హీరో పక్కన కాదు, నాది ఆపోజిట్ క్యారెక్టర్. హీరో పక్కన క్యారెక్టర్ డిస్కషన్ వచ్చినప్పుడు హీరో పక్కన కావాలి, కామెడియన్ కావాలి అంటే అప్పుడు ఇలా ఇలా అనుకుంటే ఫనీ ఉన్నాడు కదా బాగా చేస్తాడు, బస్ సూపర్ అన్నట్టు అనుకుంటే కూడా ఫనీయే, అలాంటి క్యారెక్టర్ కావాలి ఫోన్ చేసి వాళ్ళు అడిగింది.
అడిగినా కూడా చెప్పడం అనేది నేను హార్ట్ఫుల్గా కెమెరా ముందు చెప్పాలనుకుంది ఏంటంటే నన్ను మాత్రం అరే ఫండి ఈ సినిమా ఉంది చెప్పు అని చెప్పింది అయితే నాకు ఎందుకు అంటే వేరే వాళ్ళు అయితే చెప్పరా ఏమో చెప్పకపోవచ్చు నాకైతే ఎవరు చెప్పలేదు ఇండస్ట్రీలో అంటే ఉంటారు కదా కొంత ఇండస్ట్రీ అన్నీ ఏమన్నారు క్యారెక్టర్కి సెట్ అయ్యే అది ఇంకోటి బయట వాళ్ళు ఏమో కానీ మన అనుకున్న వాళ్ళే ఫస్ట్ ఇట్లా సీన్ అన్నాడు నాకు చెప్పిండు నేను వేరే సినిమా అట్లా ఎవరు మీరు ఇంకో మూవీ చేస్తే నాకు చెప్పొచ్చు యాంకర్ కి ఓ సూపర్ అంతే మా షూటింగ్ నెల్లూరు నెల్లూరు దగ్గర విలేజ్ షూట్ చేశారు సినిమా మా స్టేయింగ్ అంతా నెల్లూరు కానీ మేము ఉన్న 15-20 రోజులు చేసాం కదా 20 రోజులు చేసాం 20 రోజులు కూడా 21 చేసాం అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయిపోయినారు మార్నింగ్ టిఫిన్ చేయడానికి కూడా ఒకరు ముందు వచ్చారు చేసేయటం లేదు కలిసి భోంచేసి వస్తారా రెండు అందరం కలిసి తిందాం అందరం కలిసి టిఫిన్ చేద్దాం అందరం కలిసి భోంచేద్దాం తెలిసిన వాళ్ళ హోటల్ ఉంటే అక్కడ మంచిగా ఇంట్లోనే హోటల్ ఇంట్లోనే బాగా ఇంట్లో చేసుకున్నట్టు ఫస్ట్ ఫస్ట్ రోజు అక్కడే కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ ఉందనుకోండి సినిమా ఇంకా హిట్ అవడానికి అంటే వర్క్ చేయడానికి కూడా ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది అంటే చూస్తుంటేనే మీ మీ మాటల్లోనే అర్థమైపోతుంది మరి హీరోయిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో రివీల్ చేయరా ఓకే అట్లీస్ట్ మాకు అంటే మేడం లుక్స్ ఎలా ఉండబోతుంది అంటే ఇలా అయితే చాలా అందంగా ఉన్నారు కానీ సినిమాలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి ఎట్లా అంటే మనం 90స్ లో చూస్తాం ఆ టైప్ లో ఉంటుంది క్యారెక్టర్ మళ్ళీ తేడా వస్తుంది మీకు కాంపిటీషన్ గా ఇంకో అమ్మాయి కూడా ఉందంట మరి హీరోకి కాంపిటీషన్ మర్దల్ క్యారెక్టర్ ఓకే మరి ఈ సినిమా చేసేటప్పుడు మీకు ఏమన్నా అంటే ఇన్కంఫర్టబుల్ కంఫర్టబుల్గా లేకుండా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా అమ్మా తల్లి మొత్తం ఏమే మాకు పెట్టినా ఫుడ్ పెట్టినా ఏమే తర్వాత లొకేషన్ చూడండి ఏమో కంఫర్టబుల్ ఉండదు సినిమాలో అంటున్నాను బయట సినిమా చెప్పాలి నేను ఇన్కంఫర్టబుల్గా ఎక్కడ ఫీల్ అవ్వలేదు నా వల్ల ఫీల్ అయ్యారేమో ఎందుకంటే అంటే వాళ్ళు అలా బిహేవ్ చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము పెద్ద ఇప్పుడు చిత్రం శ్రీను గారు కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం సార్ ని మా మూవీతోనే పరిచయం సార్ కూడా అట్లా నాకు చాలా హ్యాపీ అనమాట వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఫనీ గారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు అంటే నేను బయటకి చెప్పలేను ఆనందాన్ని నిజంగా చాలా హ్యాపీ వాళ్ళతో వర్క్ చేయడం నిజంగా గాడ్ నాకు ఇచ్చిన గౌరవం అంటే వీళ్ళిద్దరిని భరించడం కష్టం అనిపించిందా ఏదైనా పాయింట్లో అంటే ఫనీ గారు కమీడియన్ మనకు తెలుసు సార్ కూడా చిన్నప్పటి నుంచి మనం చూసినాం బాగా కమీడియన్ ఈ మూవీలో డిఫరెంట్ విశ్వరూపం చూస్తారనమాట కాదు అలాంటి రోల్ ప్లే చేస్తారనమాట మూవీలో ఓకే ఇలాంటి షేడ్ కూడా ఉందా సార్ లో అనని ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ ఆయన ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఆయన యాక్ట్ చేయాలి బాగా మంచి పేరు నేను అయ్యో వీళ్ళిద్దరి గురించి నేను చెప్పేది అంటే మంచి ఆర్టిస్ట్ మంచి హార్డ్ వర్కర్ నిజంగా అదేవిధంగా మేము కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి నిజంగా వెరీ గుడ్ హార్డ్ వర్క్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఆయనకి ఇంత ఉంటే అందులోనే ఇంత పెడతాడు నేను చూపించి అంటే నేను చూసినంతట్లో అసలు ఆయనకి డైలాగ్లు స్క్రిప్ట్ అవసరం లేదు ఓకే నిజంగానే నేను చూసినంతట్లో అవసరం లేదు అసలు
రియల్ నిజంగానే ఇలా నిజంగానే చేసేస్తారేమో అన్నట్టే ఉంటది అక్కడ. అలా చేశారన్నమాట, ఫన్నీగా రైట్, అసలు ఫుల్ ఫన్, సెట్ అంతా ఫుల్ ఫన్. మా ఇద్దరు తోటి మళ్ళీ అనుకుంటారు ఒక సీన్ రివీల్ చేయను అన్నాడు. ఇలా కూడింది అనమాట, హీరో ఫనీ గారు, సునీల్ గారు, వీళ్ళందరూ, చింగిడి తను ఇంకొక అతను ఉన్నాడు, వీళ్ళు దగ్గర ఒక సీన్ చెప్పారు. సార్ చెప్పేదానికి నాకు నవ్వు వచ్చేస్తుంది. నేను డైలాగ్ చెప్తున్నా, నేను డైలాగ్ చెప్పలే అవుతుంది పాపం. మళ్ళీ ఇంకట మళ్ళీ ఈసారి చెప్తాం సార్, అంటే డైలాగ్ రాక కదా కామెడీకి మేము చేస్తున్నారు, నవ్వొస్తుంది. 3-4 టేక్స్ తీసుకున్నాం ఆ సీన్, అంటే నా వల్లే అది. అంటే డైలాగ్ చెప్పడం కదా నవ్వు నవ్వు, అంటే నేను ఎక్స్ప్రెషన్ అది ఇస్తా. అంటే లాస్ట్ ఏం చేసింది తెలుసా, మా వైపు చుట్టలే అసలు మీ అందరిని అసలు ఇట్లా కాదని చెప్పేసి తక్కువ పండు అండి అని. సెట్ లోనే మీరు అంతా నవ్వి నవ్వి అంటే మీ వల్లే కాలేదు అని అండి, ఇంకా థియేటర్ లో అయితే ఇంకా చెప్పలేం కావచ్చు, అంత ఫన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నానండి, ఫనీ గారు మా మూవీలోనే కాదు ఏ మూవీలో ఉన్నా కూడా అసలు నవ్వితే ఆరోగ్యం అంటారు కదా, మనం ఎవరైనా బాధలో ఉన్నా అలాంటి సిచ్యుయేషన్ ఉన్నా అంతే, ఇంకా ఆయన నవ్వుతారు, నలుగురిని నవ్విస్తారు. తోటి యాక్టర్స్ ని కోఆర్డినేట్ చేసుకొని అంటే తీసుకెళ్ళడం గానీ కొంచెం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆయన కూడా యాక్టర్స్ ని గోడకి తగిలి వచ్చి పడిపోతాను. చిన్నయ్య కూడా మంచి వ్యక్తి. మీరు అంటే కమీడియన్గా మిమ్మల్ని చూసాము, పొలిమేరతో ఒకైతే ఒక డిఫరెంట్ రోల్ చూసాము కదా, అంటే మీకు కమీడియన్గా కంఫర్ట్గా ఉందా, ఇట్లా యాక్షన్ మూవీస్ కంఫర్ట్గా ఉందా, ఏది బాగా చేయగలను అని చేసి అన్నీ ఓకే. మీకేదైనా మూవీ చూసినప్పుడు ఈ రోల్ చేస్తే బాగుండరా, నేను నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుండు అనిపించిన ఏదైనా క్యారెక్టర్ ఉందా సార్? చాలా ఉన్నాయా, ఒక చెప్పండి మాకోసం. అంటే ఈ ఇంటర్వ్యూ చూసి ఏదైనా డైరెక్టర్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఇవ్వచ్చేమో. చాలా ఎక్కువ హిందీ సినిమాలు అవి ఎక్కువ, నేను ఎక్కువ హిందీ చూస్తా, నాకు ఎక్కువ అందులో చూస్తే ఆ క్యారెక్టర్ బాగుంటుంది, మనం అనిపిస్తే బాగుంటుంది, అందులో చూస్తే బాగుంది అనిపిస్తుంది. అలా చాలా ఉన్నాయి అమ్మా, ఒకటి చాలా ఉన్నాయి. మేమైతే మళ్ళీ వెంకీ సినిమా ఉంది, అలా చూడాలని ఆశ మాట. అవును అసలు అది అంటే మీ ఆడియన్స్ ఇప్పుడు 90s కిడ్స్ అని 2000 ఏ కిడ్స్ అయినా కానీ ఆ సీన్ చూసాను అనుకోండి సార్, ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వుకుంటారు. ఎంత రాదు కూడా. ఇప్పుడు నా ఏజ్ కి తగ్గట్టు ఏదైనా కామెడీ సీన్ అది ఆలోచించవచ్చు, కామెడీ క్యారెక్టర్ నా ఏజ్ కి తగ్గట్టు అది వస్తే చేస్తాను. అన్ని చేయాలని ఉంది. ఇందాక మా మధ్యలో డిస్టర్బ్ చేసాం, నిజంగా అన్న కూడా ఇక తను గురించి చెప్పాను, తను కూడా చెప్తాను మధ్యలో మీరు వచ్చిండ్రు. అన్న కూడా మాకు ఫస్ట్ నుంచి ఇక ఫ్రెండ్గా కూడా చెప్తున్నా, తనకి ఇంత ఉంటే ఇంత నలుగురు పెట్టే చేస్తాడు. ఆయన చేతి నుండి కూడా చాలా మంది బయటకు వచ్చారు. మనస్ఫూర్తి టీ ముఖంగా చెప్పేది అంటే అన్నకి మళ్ళీ బ్రేక్ రావాలి, మళ్ళీ ఆయన చేతితో 10 మంది ఫుడ్ తినాలని నేను చాలా నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టే మనస్తత్వం కాబట్టి ఆయన బాగుంటే 10 మంది బాగుంటారు. నాకు ఇయ్యండి, నాకు కూడా ఇవ్వండి, అన్నకు కూడా మళ్ళీ సెకండ్ బ్రేక్ ఇవ్వాలని అందరిని మనస్ఫూర్తి కోరుతున్నాను. అదే విధంగా నా ఈ సినిమా 4వ తారీఖు
అక్టోబర్ 4th ప్రతి ఒక్కరు ప్లీజ్ బహిర్భూమికి వచ్చేసేయండి. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడాలి. ఖచ్చితంగా అందరు బహిర్భూమికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. బై బై. హాయ్ అండి, దిస్ ఇస్ ఫన్నీ. నేను మరీ కోరుకునేది ఒకటి, 4th బహిర్భూమి సినిమా వస్తుంది. ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్ అండి. వర్షాలు వచ్చినా, సునామీలు వచ్చినా, ఏమొచ్చినా కూడా, ఈ వర్షం వచ్చింది భయ్య రాలేకపోయినా కాదు, థియేటర్లకు వెళ్ళండి. బహిర్భూమి రావచ్చుంది, అంతే. సునామీ బహిర్భూమికి మనం ఎట్లా ఎంత అవసరం, అందుకని ప్రతి ఒక్కరు కూడా 4th వచ్చి చూసి మా అందరిని బ్లెస్ చేస్తారు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదా మూవీ ముచ్చట్లో అయితే వాళ్ళు మూవీ ప్రమో అంటే వాళ్ళ సైడ్ నుంచి విన్నాము, చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది నాలో కూడా. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు కూడా అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్లస్ సినిమా హిట్ అయ్యేలా మీ ప్రేక్షకుల నుంచే ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా సినిమా సూపర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీరు చూసి కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.